బాబానే మన ఆర్మీ చీఫ్ దుబాయ్ వెళ్ళారు, సౌదీ అరేబియాలో కూడా పర్యటించబోతున్నారు. వాస్తవంగా ఒక ఆర్మీ చీఫ్ విదేశాలకు వెళ్ళడం, అక్కడ గౌరవ వందనం స్వీకరించడం అన్నటువంటిది ఈ మధ్య కాలంలో కాదు, మన తరం ఎవరు చూడండి, ఒక గొప్ప విశేషమే. అయితే దీంట్లో రెండు కీలకమైన అంశాలు, ఈ మధ్యనే విదేశాంగ శాఖ వాళ్ళు వెళ్తున్నారు, అట్లాగే ఎన్ఎస్డి మన అజిత్ దోబల్ వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా మన రక్షణ రంగాన్ని మార్కెటింగ్ చేస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో, అది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఇంతకుముందు చెప్పాను కదా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా ఇట్లాంటి వాళ్ళే ఆయుధాలు అమ్ముకునే మార్కెట్, ఇంకెవరికి లేదు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త సిస్టమ్స్ వచ్చినాయి, రక్షణ అగ్రిమెంట్లు. లైక్ అమెరికా కొన్ని దేశాలకు సంబంధించినటువంటి భద్రత అంతా ఇదే చూస్తుంది, దాని కింద వాళ్ళ దగ్గర నుంచి ఏడాదికి ఇంత డబ్బులు తీసుకుంటుంది. మనం ఇప్పుడు కొత్త మార్కెట్లు తయారు చేసుకోవాలంటే అదే చెయ్యాలి. ఇప్పుడు అరబ్ కంట్రీస్కి సపరేట్ సైన్యాలు లేవు, ఇప్పుడు కొన్ని పెట్టుకుంటున్నారు, అంటే పెడుతున్నారు కానీ భారీ ఎత్తులు లేవు. అలాంటి కాంట్రాక్ట్లు తీసుకోవచ్చు, ఆయుధాల కాంట్రాక్ట్లు తీసుకోవచ్చు, వాళ్ళకి శిక్షణ కూడా సరైనటువంటి సఫిషియెంట్ ట్రైనింగ్ కూడా, ఆ శిక్షణ కాంట్రాక్ట్లు తీసుకోవచ్చు, కొత్తగా ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి మార్గాలకి రక్షణ రంగాన్ని ఒక వేదికగా చేసుకుంటుంది. ఇంతకుముందు ప్రారంభంలో ఏముందిలే అని వదిలేసినటువంటి అంతరిక్ష రంగం ఇవాళ ఎంత ఆదాయం తెచ్చిపెడుతుంది, భవిష్యత్తులో రక్షణ రంగం పెట్టుబడే కాకుండా ఆదాయం కూడా తెచ్చిపెట్టేటువంటి రంగంగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా ఈ పర్యటనలు అన్నటువంటి మాట వినబడుతుంది. దాంతోపాటు దౌత్య రక్షణ పరమైనటువంటి సహాయ సహకారాలు కూడా ఉంటాయి, భవిష్యత్తులో కూటమిగా బలోపేతంగా తయారు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉభయ కుశలోపరగా ఈ కార్యక్రమం చేస్తున్నారన్నటువంటి మాట వినబడుతోంది.